వెల్కమ్ బ్యాక్. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని షాక్ ఎదురవుతుంది. నవరత్నాల్లో ఒక్క రత్నము తమకు అందలేదని, జగన్ పై నమ్మకం లేదంటూ ఓ ముస్లిం కుటుంబం తమ ఇంటికి అతికించిన స్టిక్కర్ను తీసేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయం అందలేదు, మేమైతే స్టిక్కర్ తీయాలనుకున్నాము, మీ ముందరే తీసేద్దామని నా యోచన బాగుంటది. అగా ఇటువంటి సహాయం అందలేదు, వైసీపీ పాలన నచ్చడం లేదంటూ కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. తమకు పొలాలు స్థలాలు లేవని, జగన్ పై ఉన్న నమ్మకం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ ముందర విజిట్ అయ్యి ఏమి పాలు సమస్యలు అనేసి ఆరాధిస్తే, అయ్యా మాకు ఉండే చిన్న ఇంట్లో భార్య పిల్లలు, నా పిల్లలు నా భార్య ఉండనికే లేదు, ఉండని చిన్న ఇంట్లోనే ఎట్లా ఉండాలో, మా అమ్మ నాన్న కింద ఉంటారు, దాంట్లోనే ఎట్లా సంసారం చేయాలా మేము, మాకు ఇల్లు లేదు ఏం లేదు. అందుకోసం మేము గవర్నమెంట్ తరపు నుంచి పథకాలు అందలేవు, స్టిక్కర్ వద్దనుకుంటున్నాము, ఎవరి కాడికి తగిలిచ్చిన స్టిక్కర్ మేమైతే ఇంట్లో కాడైతే లేము. మాకు రేషన్ కార్డు లేదు, మాకు నవరత్నాల్లో ఒక రత్నం కూడా అందలేదు, అందుకే మాకు ఈ జగన్ అన్న వద్దు, అందుకే మేము ఈ స్టిక్కర్ మీకేస్తున్నాం. విజిట్ అయ్యి రెండు ఫ్యామిలీ ఉన్నా గానీ ఒకటే ఇంట్లో సంసారం చేస్తున్నాం, మేము అట్లే జరిపిస్తున్నాము. మాకు స్థలం రావాలని పెట్ట గానీ స్థలం వచ్చిలేదు, ఇల్లు ఉంది కదా మీకు అన్నట్లా స్థలం వచ్చిలేదు. మాకు స్థలం లే, ఏ అమ్మా ఒడి డబ్బులు లే, మిషన్ డబ్బులు లే, ఏ గురించి మాకు లేదు, 40 సంవత్సరాలు డబ్బులు లే, ఏం లే మాకు. అందుకని ఫ్యాన్ డబ్బులు అయ్యా మీ ఈసారి ఓటు. ఒకటే ఉన్నా గానీ వేరే వేరే కార్డులు ఉన్నాయి, కానీ ఒకటే ఇంట్లో సంసారం చేసుకుంటున్నాము. మాకు రెండు ఇల్లు కావాలని అనుకున్నాము. నా కొడుకు పెళ్లి అయితే 7 సంవత్సరాలు అయినా కానీ రేషన్ కార్డు వచ్చిలేదు, రేషన్ కార్డు రావాలి. అందుకని స్టిక్కర్ మేము తీసేసినాము. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకరన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, వైసీపీ పాలన నచ్చలేదంటూ ఓ ముస్లిం కుటుంబం నిరసన వ్యక్తం చేసింది, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? శంకరి, కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామంలో గృహ సాదరులు అదే విధంగా సచివాలయ చైర్మన్ కలిసి ఇంటింటికి స్టిక్కర్లు అతికించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ ముస్లిం కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో వాళ్ళు వచ్చి అక్కడ స్టిక్కర్లు అతికించి క్రమంలోనే ఏదైతే జగన్ పాలన పైన మాకు నమ్మకం లేదంటూ వాళ్ళ ఇంటికి కనిపించినటువంటి స్టిక్కర్లను కూడా కుటుంబ సభ్యులు తీసివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియోని కూడా వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారినటువంటి పరిస్థితి. నవరత్నాలు అంటూ ప్రభుత్వం చెప్తుంది, కానీ మాకు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదు. మాది చాలా చిన్న కుటుంబము, పొలాలు లేవు, అదేవిధంగా స్థలాలు లేవు. కేవలం ఈ దర్జీ మిషన్ కుటుంబ మిషన్ల ద్వారా మేము జీవనం గడుపుతున్నాము. పేదరికం ఉన్నటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసీపీ నాయకులు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా గొప్పలు చెప్తున్నారు. మా కుటుంబ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మేము సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అర్హులమైనప్పటికీ మాకు ఎటువంటి పథకాలు అందడం లేదంటూ అలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ గృహ సారథులు సచివాలయ చైర్మన్లు పోస్టర్లను తీసివేశారు. అదేవిధంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి లోకల్ గా చాలా వరకు ఈ సంక్షేమ పథకాలు అందించాలని గతంలో స్థానిక లీడర్లకు అధికారులకు మొరపెట్టుకుని ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ స్టిక్కర్లు మా ఇంటికి ఎందుకు ఉండాలని కూడా ఆ స్టిక్కర్లను తీసివేయడం జరిగింది. అయితే ఈ స్టిక్కర్లు తీసివేయడం దానిపైన కూడా ఆ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాగే ఉండాలి, మీరు ఎందుకు తీసేసినారని కూడా ఆ కుటుంబాన్ని కొంత పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అయినప్పటికీ వాళ్ళు సచైమరాన్ని ఆ స్టిక్కర్లను తీసివేయడం జరిగింది. అయినప్పటికీ ఈ స్టిక్కర్లు తీసివేయడం వల్ల కూడా కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఆ గృహ సారథులు సచివాలయ చైర్మన్లు కూడా ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్నారు. అయితే చాలా నుంచి కూడా చాలా ప్రజల్లో నుంచి వ్యతిరేకత మొదలవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గృహ సారథులు తో పాటు సచివాలయ చైర్మన్లు కూడా స్టిక్కర్లు అంటించడానికి వెళ్ళేటప్పుడు చాలా మంది కూడా మా ఇండ్లకు ఎందుకు కనిపిస్తున్నారు, మీరు పేస్ చేయొద్దని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏకంగా స్టిక్కర్లనే తొలగిస్తున్నారు, తీవ్ర చర్చనీయాంశమైంది శంకరి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. లేదు, మేమైతే స్టిక్కర్ తీయాలనుకున్నాము, మీ ముందరే తీసేద్దామని నా యోచన బాగుంటది. అగా ఇటువంటి సహాయం అందలేదు, మేమైతే స్టిక్కర్ తీయాలనుకున్నాము, మీ ముందరే తీసేద్దామని నా యోచన బాగుంటది.